Hi, Sushmita Garu. Hi, Suma Garu. And a hearty congratulations to you Thank you so much. Styling for the movie. Thank you so much, Andy. మీరిప్పుడు మీ నాన్నగారితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కాకుండా మెగాస్టార్ చిరంజీవి గారితో వర్క్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఆన్ సెట్? ఈ సినిమాలో అలాగే అనిపించింది. స్టోరీ వినగానే, ఫ్రమ్ బాబీ గారి దగ్గర నుంచి వినగానే, ఇన్ని సినిమాల్లో ఆయన చూపించిన తర్వాత ఈ సినిమాలు ఇంకా నేను ఫ్యాన్గా ఆయన ఎంత స్టైలిష్గా ఎలా చూడాలో అనుకునే చేశాను. సో మొత్తం సినిమా అంతా ఒకలా చూపించిన ఆయన్ని. సాంగ్స్ మాత్రం ఎస్పెషలీ అక్కడ లాస్ట్ ఫ్యూ సాంగ్స్ దట్ వి రిలీజ్డ్, అవి ఫుల్గా ఆయన ఎంత స్టైలిష్గా చూపిస్తే ఎంత, యునో, ఇప్పుడు ఇన్ని చేశారు ఆయన ఇంకా ఎలాగా యంగ్గా చూపించాలని అనుకుని నేను ఇన్స్పైర్ అవ్వాలి అనుకున్న ప్రతిసారి ఆయన చూస్తాను. ఆయన పర్సనాలిటీ ఇంకా యంగర్ యంగర్ అవుతానే ఉంది. సో ఆయనకి క్యాచ్అప్ చేయాలి అంటే నేను నా టాలెంట్ని ఇంకా ఎంత బెటర్ చేయాలని ఆయనే నాకు ఛాలెంజ్ ఇస్తూనే ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ మైత్రి మూవీ మేకర్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈ సినిమా ఇంకొంచెం స్పెషల్ ఎందుకంటే బాబీ గారితో మా పనిచేయడం, ఇట్ వాజ్ లైక్ వర్కింగ్ విత్ మై ఓన్ బ్రదర్. సో ఇట్ ఇస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ ప్లెజర్ టు వర్క్ విత్ హిమ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చెప్పిన మూడ్ మన జనవరి 13, ఐ లవ్ దిట్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సో ఇప్పుడు ఇన్ని నెలల పాటు మీరు అందరూ కలిసి పనిచేశారు కాబట్టి టీంలోని కొంతమందికి కొన్ని అవార్డ్స్ డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాను. టీంలో కొంతమందికి కొన్ని అవార్డ్స్, సో ఈ అవార్డ్ ఎవరికి ఇస్తే బాగుంటుందో చెప్పండి. బెస్ట్ సిన్సియర్ పర్సన్ టీం మొత్తంలో, మోస్ట్ సిన్సియర్ పర్సన్ హోల్ క్రూలో మీరేనా? నేను. అమ్మా బాబోయ్, సెల్ఫ్ నామినేటెడ్. సో ద బెస్ట్ సిన్సియర్ పర్సన్ ఇన్ వాల్తేరు వీరయ్య టీమ్ అవార్డ్ గోస్ టు సుష్మిత గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సుమ గారు. కంగ్రాచులేషన్స్ అండి. అవార్డ్ నేను తర్వాత చెక్కి పంపిస్తా. వాట్సాప్ లో పంపిస్తారా? థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్ లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.